हेलो वेलकम बैक टू अवर चैनल एला उन्नारंडी अंदरू मेमैते चाला बागुन्नामु मीरु एला उन्नारो नाकु तप्पकुंडा किंद कामेंट सेक्शन लो रायंडी। सो इप्पुडैते टाइम मार्निंग 10 अयिंदंडी अंदरं ब्रेकफास्ट चेसेसि ఇప్పుడు ఇండియన్ గ్రాసరీస్కి అయితే వెళ్తున్నాము। ఇంట్లో కందిపప్పు అయిపోయిందండి అండ్ ఉద్దిపప్పు కూడా కొంచెం స్టాక్ తక్కువ ఉంది। సో మెయిన్గా టూ ఐటమ్స్ కోసం అయితే వెళ్తున్నాం ఇప్పుడు। ఇంకా ఎలాగూ ఇండియన్ స్టోర్కి వెళ్తున్నాం కాబట్టి వెజిటబుల్స్ కూడా ఫ్రెష్గా ఉంటే కొన్ని తెచ్చేసుకుంటాను అక్కడే। కుషిల్ని హ్యాపీగా స్ట్రోలర్లో కూర్చోమంటే వద్దు అని గొడవ చేసి మరీ నడుస్తున్నాడు అన్నమాట మాతో పాటు। యాక్చువల్గా స్ట్రోలర్ కవర్స్ అన్ని వాష్ చేద్దామని రిమూవ్ చేస్తే వీళ్ళు స్ట్రాప్ ఎక్కడో పడేశారు ఒకటి। ఈ మధ్య టాయ్స్ కూడా అప్పుడప్పుడు ట్రాష్ బిన్లో పడేస్తున్నారు సో స్ట్రాప్ కూడా అలాగే పడేసి ఉంటారని అనుకుంటున్నాము। ఆ స్ట్రాప్ కోసం ఇల్లంతా ఎంత వెతికినా మాకైతే కనిపించలేదు, మోస్ట్లీ ట్రాష్ చేసేసి ఉంటారని అనుకుంటున్నాము। మామూలుగానే ఈ మధ్య వాడు స్ట్రోలర్ అవాయిడ్ చేస్తున్నాడు, కూర్చోబెట్టినా కూడా దించేయమని గొడవ చేస్తున్నాడు బాగా। బట్ బలవంతంగా కూర్చోబెట్టి స్ట్రాప్స్ పెట్టేస్తే ఇంకా లాక్ తీసుకోలేక అలానే కూర్చుంటున్నాడు। షార్ట్ డిస్టెన్స్ వెళ్తున్నప్పుడు అయితే మాతో పాటే నడిపించుకుంటూ వెళ్తున్నాము, బట్ లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నప్పుడు కొంచెం స్ట్రోలర్లోనే కూర్చోబెట్టడానికి ట్రై చేస్తున్నాము। బట్ ఇప్పుడు లాక్ లేకపోయేసరికి వాడు స్ట్రోలర్ మేము తోస్తున్నా కూడా పైకి లేచి నిలబడి సీట్లో నుంచి కిందకి దిగాలని చూస్తున్నాడు। మీలో ఎవరికైనా డౌట్ వచ్చి ఉండొచ్చు కదా, అది ఎలాగో ట్విన్ స్ట్రోలరే కదా, సో కుషిల్ని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి లాక్ పెట్టచ్చు కదా అని। బట్ ఫ్రంట్ సీటు కుషికి రిజర్వ్డ్ అండి, అది అస్సలు ఇవ్వదు ఫ్రంట్ సీటు। సో ఫ్రంట్ సీట్లో అయితే కూర్చుంటుంది కామ్గా, లేదంటే మేము ఎత్తుకొని వెళ్ళాలి। దాన్ని బ్యాక్ సీట్లో కూర్చోబెట్టడానికి ట్రై చేస్తే ఇంకా క్రయింగ్ స్టార్ట్ చేసేస్తుంది, ఇంకా అస్సలు ఆపదు దింపేదాకా। ఎలాగోలా కుషిని బ్యాక్ సీట్లోకి మార్చి కుషిల్ని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టినా సరే వాడు అసలు స్ట్రోలర్లో కూర్చోడానికే ఇష్టపడట్లేదన్నమాట ఈ మధ్య। బట్ మమ్మల్ని అయితే ఎత్తుకొని క్యారీ చేయమని కూడా అస్సలు అడగడండి, ఎంత దూరం అయినా సరే వాక్ చేసుకుంటూ వస్తాడు మాతో పాటు। చాలా దూరం వాక్ చేస్తున్నప్పుడు మాకే మధ్యలో ఎప్పుడైనా కష్టంగా అనిపించి వాడిని ఎత్తుకున్నా సరే అస్సలు ఒప్పుకోడు దించేదాకా। సో స్ట్రోలర్ నుంచి కిందకి దించేదాకా గొడవ చేస్తూనే ఉంటాడు ఇంకా। సో ఇప్పుడైతే స్టోర్ లోపలికి వచ్చేసాము। ఈ స్టోర్ మా ఇంటి దగ్గర నుంచి 1.5 miles అండి ఆల్మోస్ట్। మాకే ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేసరికి చాలా టైర్డ్గా అనిపించింది, బట్ కుషిల్ మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నాడు। సో ఇండియన్ గ్రాసరీ స్టోర్స్కి రాగానే మేము ఫస్ట్ వెళ్ళే సెక్షన్ అయితే స్వీట్స్ సెక్షన్ అన్నమాట। పిల్లలు పుట్టక ముందు ఏంటంటే స్వీట్స్ స్నాక్స్ ఇవన్నీ రెగ్యులర్గా చేసుకొని తినేవాళ్ళము, బట్ ఇప్పుడు పిల్లలతో అంత టైం ఉండదు కదా, సో ఇంట్లో చేయడం చాలా తగ్గిపోయింది, క్రేవింగ్స్ ఏమో పెరిగిపోయాయి। సో గ్రాసరీ స్టోర్స్కి రాగానే ఫస్ట్ ఆ సెక్షన్కి అయితే వెళ్ళిపోతాము, అక్కడ ఫస్ట్ మాకు కావాల్సినవన్నీ తీసేసుకొని తర్వాత మిగతా షాపింగ్ అంతా చేస్తాము। యాక్చువల్గా ఇదేమి పెద్ద స్టోర్ అయితే కాదండి, చిన్నగానే ఉంది స్టోర్ అయితే, అండ్ స్టాక్ కూడా లిమిటెడ్గానే ఉంది। జెర్సీ సిటీలో అయితే ఒక స్ట్రీట్ మొత్తం ఇండియన్ స్టోర్సే ఉంటాయి, బిగ్ బజార్, అప్నా బజార్ అని, పటేల్ బ్రదర్స్ అని, ఇలా పెద్ద పెద్ద స్టోర్స్ ఉంటాయి, అండ్ వాళ్ళ దగ్గర స్టాక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది। బట్ ఇప్పుడు మేము ఉంటున్న లొకేషన్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే డ్రైవ్ ఆల్మోస్ట్ 1 hour పైనే పడుతుందండి। సో ఇప్పుడు మేము వచ్చిన స్టోర్ అయితే మా ఏరియాకి దగ్గరలో ఉంది, ఆ స్టోర్స్ మాకు దూరం అవ్వడం వల్ల ఇక్కడికే వస్తాము। బట్ కారు ఉండే వాళ్ళు చాలామంది జెర్సీ సిటీకి వెళ్ళే తెచ్చుకుంటారండి గ్రాసరీస్, ఇక్కడ ప్రైజింగ్ హై ఉండడం వల్ల। ఆర్ మాకు ఇంకొంచెం దూరంలో డీమార్ట్ ఉంది, సో అక్కడికైనా వెళ్ళి తెచ్చుకుంటారు। ఇప్పుడు మేము వచ్చిన స్టోర్ నేమ్ అయితే శ్రీజ గ్రాసరీస్ అండి। డీమార్ట్లో ఐటమ్ ప్రైజింగ్ ఈ స్టోర్లో కంటే కొంచెం తక్కువ ఉంటుంది, డీమార్ట్ స్టోర్ కూడా కొంచెం పెద్దగా ఉంటుందండి ఈ స్టోర్తో కంపేర్ చేసుకుంటే, అండ్ ఐటమ్స్ కూడా కొంచెం ఎక్కువ వెరైటీస్ దొరుకుతాయి ఈ స్టోర్లో। వెజిటబుల్స్ కూడా అన్ని ఎక్కువ వెరైటీస్ అయితే ఏం లేవు, అండ్ క్వాంటిటీస్ కూడా చాలా తక్కువ తక్కువే పెట్టారు। సో ఖుషి అండ్ కుషిల్ కూడా చెరొక బాస్కెట్ తీసుకొని వాళ్ళిద్దరు షాపింగ్ చేస్తున్నారు।
వాక్ చేసుకుంటూ వచ్చాం కదా ఇక్కడికి. సో రాగానే కొంచెం టైర్డ్గా అనిపించి జ్యూస్ అయితే ఫస్ట్ బిల్ చేపించేసి తాగేసాము. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు నడవడానికి ఎనర్జీ కావాలి కదా, సో అందుకని ఇప్పుడు ఈ జ్యూస్ అన్నమాట. యాక్చువల్గా నేను డైపర్ బ్యాగ్లో ఎప్పుడు కొన్ని స్ట్రాస్ కూడా క్యారీ చేస్తానండి. మనం పిల్లలతో ఇలా బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎప్పుడైనా బాటిల్స్లో డైరెక్ట్గా జ్యూస్ కానీ వాటర్ కానీ ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, స్ట్రా వేసిస్తే వాళ్ళకి డ్రింక్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కదా. అందుకని ఎప్పుడు బయటకు వస్తున్నా సరే కొన్ని స్ట్రాస్ అయితే పెట్టుకుంటాను బ్యాగ్లో. యూజువల్గా మేము స్టోర్స్ నుంచి జ్యూసెస్ అవి తెచ్చుకోవడం కానీ తాగడం కానీ చాలా తక్కువ అండి. జ్యూసెస్ మాకు ఎక్కువ ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకొని తాగడమే ఇష్టము. బట్ ఈ జ్యూస్ టేస్ట్ అయితే మాకు బాగా నచ్చింది. మా షాపింగ్ అయితే అయిపోయిందండి, బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాము. ఎక్కువ ఐటమ్స్ కూడా తీసుకోలేదు. ఇంకా బిల్ పే చేయడం అయిపోగానే ఈ స్టోర్కి పక్కనే ఆల్ది సూపర్ మార్కెట్ ఉంది, అక్కడికి వెళ్ళి ఒక 2-3 ఐటమ్స్ కావాలి. క్విక్గా అవి తీసేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. రెడీమేడ్ పెస్తో సాసెస్లో ప్రియానో బ్రాండ్వి గ్రీన్ పెస్తో అండ్ రెడ్ పెస్తో సాసెస్ మాకు బాగా నచ్చాయండి, సో ఇప్పుడు వాటి కోసమే ఆల్దీకి వెళ్తున్నాము. ఈ బ్రాండ్ అయితే నేను ఎక్కువ ఆల్దీలోనే చూసానండి, ఇంకా వేరే ఏ స్టోర్స్లో దొరుకుతాయో ఐడియా లేదు. అండ్ ఆల్దీలో చికెన్ థైస్ కానీ ఫ్రెష్గా దొరికితే ఇప్పుడు ఇంటికి వెళ్ళాక చికెన్తోనే ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను లంచ్కి. సో 3 ఐటమ్సే కాబట్టి ఆల్దీలో షాపింగ్ క్విక్గానే అయిపోయింది. చికెన్ థైస్ ఆ సాసెస్ తీసుకొని బయటకు అయితే వచ్చేసాము. ఆల్దీ పక్కనే డాలర్ ట్రీ కూడా ఉందండి, సో పిల్లలకి ఏమైనా తీసుకుందామని డాలర్ ట్రీలోకి వచ్చాము. బట్ ఇక్కడ ఎక్కువ లేట్ అయితే చేయకుండా క్విక్గా మాకు కావాల్సినవి తీసేసుకొని తొందరగా ఇంటికి అయితే వెళ్ళిపోయి లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. మా షాపింగ్ అయితే అయిపోయింది, ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోతున్నాము. కుషులు ఇందాకటి నుంచి మేము స్టార్ట్ అయినప్పటి నుంచి నడుస్తూనే ఉన్నాడు కదా, సో టైర్డ్ అయిపోయాడు. ఇంకా వాడు కూడా సైలెంట్గా స్ట్రోలర్లో కూర్చున్నాడు కూర్చోబెట్టంగానే. సో ఇంటికి రాగానే నాకు నరేష్కేమో స్పైసీగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండ్ పిల్లలకి చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. ఫ్రై పీస్ బిర్యానీకి చికెన్ ఫ్రైలోనే ఎక్కువ గ్రీన్ చిల్లీస్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి. సో రైస్ కొంచెం ప్లెయిన్గానే చేశాను. బిర్యానీ రైస్ మైల్డ్గానే చేశాను కాబట్టి ఇంకా పిల్లలు కూడా బిర్యానీ రైస్ కొంచెం పక్కకు తీసి వాళ్ళకి చికెన్ కర్రీ కలిపేసి ఫస్ట్ అయితే తినిపించేశాను. తర్వాత నేను నరేష్ ఈ ఫ్రై పీసెస్ అన్నీ బిర్యానీ రైస్లో మిక్స్ చేసుకొని తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. అప్పటికే బాగా ఆకలిగా ఉండింది అండ్ ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం పట్టినా కానీ ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇవన్నీ డాలర్ స్టోర్లో తీసుకున్న ఐటమ్స్ అండి. పిల్లల్ని పడుకోబెట్టేసి ఇప్పుడైతే ఇవి శానిటైజ్ చేద్దామని తీస్తున్నాను. సో ఈ కిందది వచ్చేసి గ్లో స్టిక్స్, డార్క్లో గ్లో అవుతాయి కదా అవి, అండ్ ఇది చెక్క పజిల్ అనమాట పప్పీస్ది. 6 పీసెస్ వచ్చాయి, చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి పప్పీస్ అన్నీ. కుషిల్కి పజిల్స్ చాలా ఇష్టము, సో ఇలాంటి పజిల్ బోర్డ్స్ ఎక్కడ కనిపించినా ఇంకా తీసుకుంటాడు. నెక్స్ట్ ఈ లైటప్ మాస్క్స్ అంట, ఇవేవో తీసుకున్నారు. ఇంకా నా కోసం 2 స్క్రంచీస్ తీసుకున్నాను, అక్కడ బాగున్నాయి కలెక్షను, సో ఈ 2 అయితే తీసుకున్నాను. ఇవైతే ఈచ్ $1 అండి. అదే టార్గెట్ వాల్మార్ట్ ఈ స్టోర్స్లో కానీ తీసుకుంటే ఈచ్ $5-$6 అలా ఉంటాయి. అండ్ డాలర్ ట్రీలో క్వాలిటీ కూడా బాగానే అనిపించాయి. నెక్స్ట్ అయితే ఈ మినీ మౌస్ ది ప్యాడల్ బాల్ ఒకటి తీసుకున్నాము. అండ్ ఈ గ్లో బాల్ ఉంది కదా, ఇవి యాక్చువల్లీ 2 తీసుకున్నాము, బట్ వచ్చే దారిలో పిల్లలు ఎక్కడో ఒకటి త్రో చేసినట్టున్నారు. వేరే కవర్స్లో స్ట్రోలర్లో వెతికినా కూడా కనిపించలేదు. అండ్ ఇవేమో ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకున్న స్వీట్స్ అండ్ స్నాక్స్. నమక్పారా టేస్ట్ చాలా బాగుంది. అండ్ వీళ్ళ దగ్గర ఎక్కువ స్నాక్స్ స్వీట్స్ ఇవన్నీ ఈ షందార్ బ్రాండ్వే ఉంటాయండి. ఆల్రెడీ ఈ స్టోర్లో ఈ స్వీట్స్ అంతకుముందు కూడా తెచ్చుకున్నామండి, టేస్ట్ చాలా బాగుంటాయి. యాక్చువల్గా ఇందాక ఇంటికి రాగానే అక్కడే పిల్లలు ఉన్నారు అండ్ లంచ్ టైం కూడా అయ్యింది కాబట్టి ఫుడ్ చేసే హడావిల్లో ఉండి ఓపెన్ చేయలేదు. కానీ లేదంటే స్వీట్స్ ఇలా ఎప్పుడైనా ఇంటికి తీసుకొచ్చాము అంటే ఫస్ట్ అయితే అవి ఓపెన్ చేసేసి తినేయాల్సిందే. అవి టేస్ట్ చూసేదాకా ఇంకా మనసంతా వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.
ఈవినింగ్ క్లైమేట్ చాలా బాగుండిందండి. సో ఒకసేపు వాక్ చేద్దామనిపించి పిల్లల్ని మాకు దగ్గరలో పార్కుకు తీసుకెళ్ళాము. మేము ఇక్కడికి రాగానే 15-20 మినిట్స్కి చిన్న చిన్న చినుకులు పడడం స్టార్ట్ అయ్యాయి. బట్ సన్ అప్పటికీ ఇంకా ఉండిందనమాట, సన్సెట్ అవ్వలేదు. సో రెయిన్బో చూడండి ఎలా ఫామ్ అయిందో, ఎంత బ్యూటిఫుల్గా ఉండిందో అక్కడ నుంచి చూడడానికి వ్యూ. అయితే ఈ పార్క్ మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర అనమాట. సో పిల్లలకి స్ట్రోలర్ కూడా తీసుకొని రాలేదు, నడిపించుకుంటూ వచ్చాము. ఇంకా చినుకులు పడడం స్టార్ట్ కాగానే వాళ్ళని తీసుకొని వెళ్తున్నాం ఇంటికి. మేము కరెక్ట్గా ఇంటి దగ్గరలోకి వచ్చేసరికి చినుకులు కొంచెం పెద్ద పెద్దగా పడడం స్టార్ట్ అయ్యాయి. నేను కొన్ని సీడ్స్కి మొలకలు రానిచ్చి ఇక్కడ వేసానండి. సో చిన్న చిన్న ప్లాంట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ కనిపిస్తున్నవి క్యాప్సికమ్వి, అండ్ ఇక్కడ చూపించేవి చిల్లీ ప్లాంట్స్, అండ్ ఇది పొటాటో ప్లాంట్ అండి. ఈ పొటాటో ప్లాంట్ చాలా ఫాస్ట్గా గ్రో అయిందండి. అండ్ ఈ పక్కనే మళ్ళీ పపయా సీడ్స్ కూడా ప్లాంట్ చేశాను నిన్న. సో చూడాలి ఎలా వస్తాయో పపయా సీడ్స్. అండ్ ఇంకొకటి మింట్ ట్రీ అన్నమాట. మింట్ ట్రీ కూడా చిన్న మింట్ ట్రీ తెప్పించుకొని ప్లాంట్ చేశాను, చాలా బాగా వచ్చింది. నేను మొన్న కట్ చేశాను అన్నమాట, నాకు కొంచెం అవసరం అయ్యి బిర్యానీకి. సో బాగా గ్రో అవుతుంది. అండ్ ఇప్పుడైతే పాస్తా ప్రిపేర్ చేస్తున్నానండి డిన్నర్కి. ఆఫ్టర్నూన్ మేము కొంచెం లేట్గా తినడం వల్ల ఇప్పుడు అంత ఆకలిగా కూడా ఏం అనిపించట్లేదు. అండ్ మధ్యాహ్నం కొంచెం రైస్ అండ్ చికెన్ కర్రీ కూడా మిగిలాయి. సో ఇంకేదైనా క్విక్గా ప్రిపేర్ చేసుకుందాము అని చెప్పి పాస్తా అయితే చేసేస్తున్నాను. ఎలాగూ ఆల్రెడీ నుంచి రెడీమేడ్ సాసెస్ తెచ్చుకున్నానని చెప్పాను కదా, సో దాంతోనే చేసేస్తున్నాను. యాక్చువల్గా ఈ బ్రాండ్లో గ్రీన్ పెస్తో సాస్ అండ్ రెడ్ పెస్తో సాస్ రెండు బాగుంటాయి అని చెప్పాను కదా, బట్ నాకు పర్సనల్గా గ్రీన్ పెస్తో సాస్ కంటే రెడ్ పెస్తో సాస్ ఇంకా టేస్ట్ చాలా నచ్చుతుంది. అండ్ ఈ టూ సాసెస్ని మిక్స్ చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఈ సాసెస్ని సహజమాదిరి అక్క తన యూట్యూబ్ ఛానల్లో రికమెండ్ చేసిందనమాట. సో అప్పుడు తెచ్చుకొని ట్రై చేశాను, మాకు చాలా నచ్చాయి. సో అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. సో మీలో ఎవరికైనా కూడా ఈ సాసెస్ గురించి తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి తెచ్చుకొని ట్రై చేయండి, గ్యారంటీ మీకు టేస్ట్ నచ్చుతాయి. అండ్ మీరు టూ సాసెస్ ట్రై చేసిన తర్వాత మీకు ఏ సాస్ బాగా నచ్చిందో నాకు కింద కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. పిల్లల్ని మొన్న స్టాప్ అండ్ షాప్ తీసుకెళ్ళినప్పుడు ఇద్దరు ఒక హీలియం బెలూన్స్ తెచ్చుకున్నారండి. సో వాటితోనే ఇప్పుడు ఆడుకుంటున్నారు. బయట ఫుల్గా వర్షం పడుతోంది. ఇంకా పిల్లలకి ఫుడ్ తినిపించేసి మేము తినేసి పడుకోవటమే. సో ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.